కూడివచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మన అంశంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇంత మన సమయంలో కొందలు తండ్రి, తండ్రి ఈ సమయంలో నీ పిల్లలకు నీ గురించిన మాటలు చెప్పుచుండగా కేవలం విని వదిలేసేవారుగా కాకుండా మా జీవితానికి అవసరమైన మాటలని, మమ్మల్ని బ్రతికించే మాటలని మేమందరం తీసుకుని మా బ్రతికిని మార్చుకునేలాగా మా అందరికీ సహాయాన్ని తెచ్చేస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు సమాజంలో మనం ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఒక ప్రక్రియను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదే మాట. మాట్లాడడం, మాట వినడం అనే పదాలను ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. మాట అంటే ఏంటి? మాట వలన వచ్చే మనకి ప్రయోజనాలు ఏంటి? మాట అంటే శబ్దం. మన పెదాలు రెండు కదిలిన తర్వాత ఆ నాలుక నుంచి వచ్చే శబ్దాన్ని బట్టే మాట అంటారు. ఇక ఈ మాట వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, మాటల వలన కొంతమంది మారుతారు, కొంతమంది కోప్పడతారు, కొంతమంది నవ్వుతారు. ఇలా మాటల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ప్రపంచంలో ఎన్ని మాటలు విన్నా, ఎన్ని మాటలు మనం ఆలకించినా మనకి దక్కని నిత్య జీవం మనందరి చేతిలో ఉన్న బైబిల్లో మాత్రమే దక్కుతుంది. అందుకే యోహాను సువార్త 5:39 చెబుతున్నాడు, లేఖనములయందు అనగా ఈ మాటలయందు ఏమి కలదో తెలుసా? నిత్య జీవము కలదని తలంచుచు మీరు వాటిని చదవాలి. పలానా పుస్తకం ఉందండి, చదవండి, పలానా విషయం కోసం తెలుస్తుంది. ఉదాహరణకు చదవగలిగితే తెలుగు పుస్తకం చదవండి, తెలుగు కోసం తెలుస్తుంది. హిందీ పుస్తకం చదవండి, హిందీ కోసం తెలుస్తుంది. కానీ మనం ఆలోచించగలిగితే, ఈ సత్యవాక్యాన్ని మనం చదవగలిగితే ప్రపంచంలో ప్రతి విషయం మనకు అర్థమవుతుంది. ఈ బైబిల్లో ఎంత గొప్ప సంగతులు ఉన్నాయో ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఇక ఈ బైబిల్లో అతిపెద్ద పుస్తకం పేరేంటో మీకు తెలుసా? ఈ బైబిల్లో ఒక పెద్ద పుస్తకం ఉంది, దాని పేరు కీర్తనల గ్రంథము. ఈ కీర్తనల గ్రంథాన్ని చాలామంది రాశారు. ఎక్కువ భాగాన్ని ఎవరు రాశారు? రాజైన దావీదు గారు రాశారు. ఇక కీర్తనల గ్రంథం అంటే ఒక పుస్తకం కాదు, 5 పుస్తకాల కలయిక. ఇక ఈ గ్రంథంలో దేవుడు మన కోసం ఎన్నో మాటలు ఈరోజు భద్రపరిచాడు. వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. అందరూ బైబిల్ చేతిలో ఉన్నవారు బైబిల్ చూడగలిగితే, కీర్తన గ్రంథము 73:1 ఇస్రాయేలు ఎడల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇక్కడ ఈ గ్రంథాన్ని రాస్తు లేకపోతే ఈ అధ్యాయాన్ని రాస్తుంది ఎవరని మనం చూడగలిగితే పైన చెబుతున్నాడు, ఆసాపు కీర్తన. బైబిల్లో కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచిస్తే కొంతమంది భక్తులు పై పైన మనకు కనిపిస్తూ ఉంటారు, కానీ కనిపించని భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆసాపు కానివ్వండి, ఒక కోరహు కుమారులు కానివ్వండి, ఒక రేఖాబీల కుటుంబం కానివ్వండి, ఇలా తెర వెనక ఉండి మనకెంతో భక్తిని నేర్పే ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక తెర మీద ఉన్నవారి గురించి పక్కన పెడితే, ఈ ఆసాపు దావీదు కాలంలో జీవించాడు. ఇతను ఒక మధ్యతరగతి కుటుంబం వాడు. మధ్యతరగతి అంటే ఏంటి? ఇటువైపు దరిద్రుడు కాదు, అటువైపు ధనవంతుడు కాదు, ఇటు ఉండి ఉండనట్టు ఉండేవాడే మధ్యతరగతి వాడు. అలాంటి కోవకు చెందిన ఆసాపు గారు చాలా భక్తిమంతుడు, ఆయన చాలా భక్తుడు, దేవునికి చాలా ఇష్టుడైన వాడు, దేవునికి బలులు అర్పించేవాడు, దేవునికి ఆరాధన చేసేవాడు. అలాంటి ఆయన మాట్లాడుతున్న మాటలేంటని మనం చూడగలిగితే, మొట్టమొదటి వచనము, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఏ భక్తుడైనా తన గురించి తాను ముందుగా పరిచయం చేసుకోడు. ఎవరి గురించి పరిచయం చేస్తాడంటే దేవుని గురించి పరిచయం చేస్తాడు. అలాగే ఆసాపు కూడా దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని గురించి ఆయన అందరికీ వివరిస్తున్నాడు. ఏంటంటే దేవుడు ఎవరి పట్ల తన కరుణ,
ఎవరి పట్ల తన జాలి, ఎవరి పట్ల తన దయ చూపిస్తాడంటేనే ఇక్కడ చెబుతున్నాడు మొట్టమొదటిగా ఇస్రాయిలీల మీద చూపిస్తాడు, ఎందుకంటే ఇస్రాయిలీలు ఆయన కుమారులు కాబట్టి. రెండవది, ఎవరైతే శుద్ధమైన హృదయం కలిగిన వారు ఉన్నారో వారి మీద తన యొక్క జాలి, దయ, కృప ఇవన్నీ చూపిస్తాడు. ఈ మాటలు మనకే ఎందుకు చెబుతున్నాడు ఆలోచించండి. ప్రారంభించాల్సిన మాటల్లో ఇవే ఎందుకు ఉన్నాయని మనం ఆలోచిస్తే, మనం అప్పుడప్పుడు చాలామంది ఒక సాక్ష్యం చెబుతూ ఉంటారు, ఏంటో తెలుసా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని స్టార్ట్ చేసి తర్వాత వారికి జరిగిన ఆపద నుంచి దేవుడు ఎలా కాపాడాడో వారు చెబుతూ ఉంటారు. అలాగే ఆసాపు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు తన జీవితంలో జరిగించిన ఒక చక్కటి మేలు కోసం చెబుతున్నాడు. ఆ మేలే ఈరోజు మన గుణపాఠం కావాలి. కనుక చూడగలిగితే రెండవ వచనము, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఆసాపు గారు తన ఉన్న పరిస్థితిని గురించి చెబుతున్నారు. ఏంటంటే ఆసాపు గారు మంచి పరిస్థితుల్లో అయితే మాత్రము లేరు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఎప్పుడైనా హెల్ప్ హెల్ప్ అనే పదాలు కానీ, హెల్ప్ హెల్ప్ అనే ఆర్తనాదాలు కానీ ఎక్కడ వినిపిస్తాయి, ఎక్కడ వినిపిస్తాయి? ప్రమాదం జరుగుతున్న చోటులో. ఒక చోట అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, అక్కడ వినిపిస్తాయి. ఒక చోట రైలు ప్రమాదం జరిగింది అనుకోండి, అక్కడ వినిపిస్తాయి. ఇలా ప్రమాదాలు జరిగిన చోట్ల ఈ పదాలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఆసాపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఈ మాటలు బట్టి మనం చూడగలిగితే ఆసాపు ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ ప్రమాదకరమైన స్థితి గురించి చెబుతూ ఆ స్థితి ఎలా ఉందంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమై. నేను పడిపోయాను అని చెప్పటం లేదు, నేను పడిపోవడానికి ఏమయ్యాను, రెడీ అయ్యి నేను కొంచెం అలా జారాను, ఈలోగ దేన్నో దాన్ని ఆనుకుని నేను నుంచున్నానని ఎలాగైతే చెబుతామో ఆసాపు గారు కూడా అదే చెబుతున్నారు. నేను జారిపోలేదు కానీ జారిపోవడానికి నేను ఏమయ్యాను, సిద్ధమయ్యాను. ఇంతకీ ఈ పరిస్థితి ఇతనికి ఎందుకు వచ్చింది ఆలోచించండి. ఈ పరిస్థితి ఇతనికి ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా కష్టాలు కానీ ఆలోచించండి, శిక్షలు కానీ ఇవన్నీ ఎవరికి వస్తాయి? మంచి చేసిన వాడిక, చెడ్డ చేసిన వాడిక? ఎక్కడైనా ఒక మంచి చేసిన వాడికి బహుమతి ఇస్తారు తప్ప శిక్ష మాత్రము విధించరు. అలాంటిది ఆసాపు, ఇంత గొప్పవాడు, ఇంత మంచివాడు, అలాంటి వానికి ఇలాంటి స్థితి ఎందుకు వచ్చిందో కింద ఆయనే వివరిస్తున్నాడు. జాగ్రత్తగా చూద్దాం, చదవగలిగితే, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇక్కడ ఆసాపు గారు తన జీవితంలో ఎన్నో చూస్తున్నాడు, అన్నిటి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అబద్ధం ఆడకూడదని ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. అలాగే చాలామందిని చూసి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకున్నాడు. కానీ ఒక విషయం దగ్గరకు వచ్చేసరికి ఇతను మత్సర పడుతున్నాడు. అదేంటి, ఇలా ఉందేంటి, దేవుడు ఇలా చేశాడేంటి అనుకుంటున్నాడంట. ఆ విషయం ఏంటి చూడగలిగితే మూడవ వచనంలో మొట్టమొదటి మాట, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానంట చెబుతున్నాడు, గర్వించు వారిని బట్టి మత్సరపడితిని. ఇంతకీ టాపిక్ ఏంటో తెలుసా, భక్తిహీనుల క్షేమము. అసలు క్షేమంగా ఎవరు ఉండాలి ఆలోచించండి, ఆనందంగా ఎవరు ఉండాలి? కష్టపడిన వాడు ఆనందంగా ఉంటాడా, కష్టపడని వాడు ఆనందంగా ఉంటాడా? ఉద్యోగానికి వెళ్ళిన వాడు జీతం తెచ్చుకుంటాడా, ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాడు జీతం తెచ్చుకుంటాడా? ఉద్యోగానికి వెళ్ళిన వాడే. అలాగే ఎవరైతే బాగా భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళకే క్షేమం కలుగుతుంది. కానీ ఆసాపు గారి కంటపడింది ఏంటంటే, ఆయన కళ్ళ ముందు చాలామంది భక్తిహీనులు కూడా భక్తిహీనంగా అసలు దేవుడే లేనట్టు బ్రతుకుతున్నారు. కానీ వారు ఎలా ఉన్నారో తెలుసా, ఆసాపు ఎలాగున్నాడో దానికంటే రెట్టింపు స్థితిలో ఉన్నారంట. దీన్ని చూస్తే ఆయనకేంటి, మనకే మత్సరం పుట్టదా ఆలోచించండి. మనమేమో మంచి చేసి చాలా చిన్న స్థితిలో ఉన్నాం, మన పక్కనే దొంగతనం చేసిన వాడు పెద్ద స్థాయిలో ఉన్నాడు అనుకోండి, అబ్బే నేను మంచి పని చేసి స్థితిలోనికి వచ్చాను, అతను దొంగతనం చేసి ఆ స్థితిలోనికి వెళ్ళాడని మత్సరపడమా
ఆలోచించండి, ఆసాపు గారు కూడా అదే చేస్తున్నారు. కిందకి వెళ్ళేసరికి దాని గురించిన కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. చదవగలిగితే, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇతరులు ఎలా ఉంటున్నారో వారు అలా ఉండటం లేదంట. ఈరోజు రోడ్డు మీద ఇక్కడ నుంచి వేరే పలానా దుక్కుకు వెళ్ళాలనుకోండి, చాలా కష్టపడతాం, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఒక సీఎం గారు వస్తున్నారు అని వార్త రాగానే ఏమవుతుంది? రోడ్లన్నీ క్లీన్ చేసేస్తారు, ట్రాఫిక్ అంతా పక్క తోసేస్తారు. సీఎం వెళ్ళిపోయిన ఒక అరగంట దాకా అదే హడావిడి కొనసాగిస్తూ ఉంటారు. దేనికి? ఆలోచించండి, ఆఫ్టర్ ఆల్ మనకంటూ కొంచెం పెద్దవాడు అనుకోవచ్చు. అతని దగ్గర ఏమున్నాయి? డబ్బు ఉంది, బలగం ఉంది, అధికారం ఉంది. ఇవి తప్పితే అతను మనలాంటి వాడే కదా. ఆలోచించాలి, అతను మనలాంటి వాడే కదా. అతనికి దేనికి గౌరవిస్తున్నారంటే డబ్బును చూసి గౌరవిస్తున్నారు, రెండవది అతని అధికారాన్ని చూసి అతనికి గౌరవిస్తున్నారు, మూడవది అతను చుట్టూ ఉన్న బలగాన్ని చూసి అతనికి గౌరవిస్తున్నారు. అదేంటి, ఇంత భక్తిగా ఉన్న నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, కానీ భక్తి లేనివాడు వాడు దేవుణ్ణే నమ్ముకోలేడు, దేవుడు అంటే చాలా అసహ్యంగా చూసేవాడు, దేవుని మాటలంటే హేళనగా ఉండేవాడు, అలాంటి వానికేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాడండి ఆసాపు గారు. బయటకు చెప్పుకోవట్లేదు కానీ మనసులో మాత్రమో బాధ మాత్రం కలిచి వేస్తుంది. ఏంటో తెలుసా, ఇంత భక్తిగా ఉన్న నాకేంటి ఈ పరిస్థితి, దేవుడంటేనే లెక్కలేని వాడికేంటి ఆ పరిస్థితి, ఇది న్యాయమా అని మనసులో అనుకుంటున్నాడు. అదే కింద భావాల్లో చెబుతున్నాడు. చదవగలిగితే 6వ వచనము, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకుందరు. మనకేమో దేవుడి పని చేస్తున్న వారికేమో ఇది కావాలి అంటే సంపాదించాలి, డబ్బులు కావాలి అంటే ఉత్తునే రావు కదా, ఏదైనా వస్తువు కొనాలంటే ఉత్తునే రాదు. కానీ ఆ బలాత్కారం చేస్తున్నవాడు, ఆ భక్తిహీనుడికి ఏది కావాల్సింది వచ్చేస్తుంది, ఏది కావాల్సితే వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏమనుకుంటామో తెలుసా, ఇంత బత్తి చేసి నాకు అలాంటి స్థితి దక్కలేదు, కనుక ఈ బత్తిని వదిలేస్తేనైనా ఆ స్థితి నాకు దక్కుతుందేమో అని అనుకుంటాం. కానీ కిందకు చదవగలిగితే ఆసాపు గారు మరిన్ని మాటలు మనకు చెబుతున్నారు, ఈ భక్తిహీనుల కోసం కొన్ని గొప్ప విషయాలు చెబుతున్నారు. కిందకు చూడగలిగితే 9వ వచనము, 9వ వచనం, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారు నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేరును. ఇక్కడ చెబుతున్నాడు వారి నోట్లోంచి వచ్చే మాట ఏం చేస్తుందో తెలుసా, భూసంచారము చేయును, భూసంచారం చేయును. పలానా చోట మీటింగ్ జరుగుతుంది, రండి అంటే ఎవరన్నా వస్తారా? ఎవరైనా వస్తారా? ఎందుకంటే భక్తిహీనుల భక్తిమంతుల మాట ఎవ్వరూ పట్టించుకోరు. అదే ఎవరైనా భక్తిహీనుడు పలానా వాడు ఇక్కడికి వస్తున్నాడు అనగానే అతని మాట ప్రపంచాన్ని చుట్టేస్తుంది, కోకొల్లలుగా అక్కడికి వచ్చేస్తుంటారు, కోకొల్లలుగా. అదేంటి, ఆసాపు గారు ఇవన్నీ చూసి బాధపడుతున్నాడు. అదేంటి, నాకేంటి ఇలాంటి స్థితి, అతనికేంటి అలాంటి స్థితి, నేనేంటి ఉపవాసాలు ఉన్నాను, అతను మాత్రం మంచి ఆహారం తీసుకుంటున్నాడు, నేనేమో నిద్రలు మానుకుని ఉన్నాను, అతను చక్కగా నిద్రపోతున్నాడు, నేను రోజు పని చేసుకుంటున్నాను, అతను పని చేసుకోకుండానే అతనికి డబ్బులు వస్తున్నాయి, ఇలా నాకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ అతనికి వస్తున్నాయి. ఏంటిదేవా ఇది, ఏంటిదేవా, నాకేమో నీ కోసం బ్రతికే వాడికి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నీ కోసం బ్రతకని వాడికి నువ్వు ఎందుకు ఇలాగా చేస్తున్నావు. నిజానికి అదే పరిస్థితుల్లో ఉంటే మనం లోకాన్ని చూసి ఆచరించవా, లోకం ఎలా ఉంటుందో దాని ప్రకారం మన్నాడమ్మా. నిజానికి లోకంలో ఉన్నవారు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, అదేంట్రా దేవుళ్ళలోనికి వెళ్ళావు, దేవుళ్ళలోనికి వెళ్తే ఏదో గొప్పవాడు అయిపోతావేమో అనుకున్నాం, కానీ మాకన్నా చిన్న స్థాయిలోనికి వెళ్ళిపోయావు కదా, మాకన్నా చిన్న స్థాయిలోనికి వెళ్ళిపోయావు కదా. ఇలాంటి మాటలు వింటున్నప్పుడల్లా ఆసాపు గారు అనుకుంటున్నారు, ఖచ్చితంగా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, సృష్టిలో ప్రతి దానికి రీజన్ పెట్టాడు. చెట్టు అక్కడ ఎందుకు ఉంది, దానికి ఒక రీజన్ ఉంది, సముద్రం అక్కడే ఎందుకు ఉండాలి, పల్లపు ప్రాంతాల్లోనే ఎందుకు ఉండాలి, ఎత్తైన ప్రదేశం ఉండొచ్చు కదా అంటే దానికి ఒక రీజన్ ఉంది, ఇన్ని లక్షల జంతువులు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. అలాగే దేవుడు కూడా ఖచ్చితంగా దీనికి రీజన్ పెడతాడని దేవుని కోసం ఆసాపు గారు కింద వచనాల్లో వెతకసాగారు. అదే మనమైతే
ఆలోచించండి. అదే మనమైతే ఏదైనా వస్తువు కావాలనుకోండి, అమ్మని అడుగుతాం, నాన్నని అడుగుతాం, పక్కింటి వారిని అడుగుతాం, పక్కన చుట్టుపక్కన ఉన్న లోకాన్ని అడుగుతాం తప్ప దేవుణ్ణి ఏ రోజైనా అడిగామా? దేవుణ్ణి ఏ రోజైనా అడగామా? ఎప్పుడు దేవుని గురించి ఆలోచించలేదు కాబట్టే మనిషి ఈ స్థాయిలోనే ఉండిపోయాడు, ఈ స్థాయిలోనే ఉండిపోయాడు. ఆకాశంలో నక్షత్రాలు చూశాడు, అక్కడ వరకే ఆలోచించాడు, ఆ పరిధి పెట్టేసుకున్నాడు. అక్కడి నుంచి మొత్తం డార్క్ మ్యాటర్ అని వదిలేశాడు దాన్నంతా, అక్కడ వరకే ఆలోచిస్తున్నాడు, అక్కడ వరకే వెళ్ళి రాగలుగుతున్నాడు. కానీ ఈ బైబిల్లో మనం ఆలోచించగలిగితే అంతరిక్షపు ఆవలనున్న పరలోకాన్ని గురించి మనకు రాయబడలేదా? రాయబడలేదా? భూమి గురించి ఆలోచిస్తున్నాడు, భూమి లోపల ఉన్న వాటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ బైబిల్ భూమి కింద ఉన్న పాతాళాన్ని గురించి చెబుతుంది, భూమి కింద ఉన్న పాతాళాన్ని గురించి. ఎప్పుడైనా బైబిల్ దగ్గర మనం రాగలిగితే చాలా గొప్ప విషయాలు మన కోసం రాయబడ్డాయి. ఎంత గొప్ప విషయాలంటే మన ఊహకు అందని ఎన్నో గొప్ప విషయాలు ఈ బైబిల్లో రాయబడ్డాయి. కనుక ఆసాపు గారు కూడా అదే చెబుతున్నారు. ఇప్పటి వరకు తూర్పు సైడ్ చూశాను, పడమర సైడ్ చూశాను, ఉత్తరం సైడ్ చూశాను, దక్షిణం సైడ్ చూశాను, ఏ సైడ్ చూసినా నాకు ఆన్సర్ దొరకలేదు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడో కింద వచనాల్లో మనం చదవగలిగితే చెబుతున్నాడు. తర్వాత పేజీలో ఉంది అదే 16వ వచనం, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 16వ వచనము. అయినను దీనిని తెలుసుకోవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, నాయన ఆ సంగతి రోజు నా మదిని దొలిచేస్తుంది, ఏంటో నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావని ప్రతి క్షణం ఆ మనసులోని ఆలోచన నన్ను వేధిస్తుంది. కనుక నేను ఆలోచించడానికి బయలుదేరాను, ఆ ప్రశ్నను నేను ఛేదించడానికి బయలుదేరాను అని చెప్పి కొండలకు వెళ్ళలేదు, ఎడారులకు వెళ్ళలేదు, ఎక్కడెక్కడికో వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? దేవుని పరిశుద్ధ ఆలయమునకు వచ్చి ధ్యానిస్తున్నాడంట. దేన్ని ధ్యానించడము? ఆలోచించండి, దేన్ని ధ్యానిస్తున్నాడు అతను? మనందరి చేతుల్లో ఉన్న బైబిల్ని ధ్యానిస్తున్నాడు. బైబిల్లో అంత గొప్ప మాటలు ఉన్నాయా? ఆలోచించండి, మన బ్రతుకులను మార్చే మాటలు ఉన్నాయా ప్రియమైన దేవుని వారలారా? ఈ బైబిల్లో ఉన్నాయండి. అందుకే అతను చెబుతున్న ఆన్సర్ కూడా మనం చూడగలిగితే మొత్తం ధ్యానించాడంట. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటో తెలుసా? ఇదంతా ఏంటో తెలుసా? ఆయాసకరము. ఏంటిది ఆయాసకరము? నేను గాలిని పట్టుకోవాలి అనుకుంటే అదేంటది? ఆయాసకరం. గాలిని నేను కొట్టాలి అనుకుంటే అది ఆయాసకరం, ఎందుకంటే గాలి ఎక్కడైనా ఉండగలదు. అలాగే భక్తిహీనుల క్షేమం గురించి ఆలోచించిన తర్వాత వారి అంతం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఆయాసకరం. ఇప్పుడు అతను సాటిస్ఫాక్షన్ అయ్యాడు. నిజానికి ఈ వచనాలు ముందు మనం ఆలోచించగలిగితే ఆసాపు సమాధానాన్నే వెతుకుతున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడో తెలుసా? తన కళ్ళ ముందున్న వారి దగ్గర వెతుకుతున్నాడు, తన చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర వెతుకుతున్నాడు, తన తల్లి దగ్గర వెతుకుతున్నాడు, తన తండ్రి దగ్గర వెతుకుతున్నాడు. కానీ ఎవరి దగ్గర ఆయనకి సమాధానం అనేది దొరకలేదు. ఎవరి దగ్గర దొరికిందని చెబుతున్నాడు? ఆ పరిశుద్ధ ఆలయంలో ధ్యానించేంతవరకు ఆయనకి సమాధానం అనేదే దక్కలేదు. ఆ సమాధానం ఏంటో కిందకు చెబుతున్నాడు చూడండి 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. నేను కాలు జారే స్థితికి వెళ్దాను, కరెక్టే, కానీ వారు కూడా ఎక్కడున్నారో తెలుసా? వారు ఎక్కడున్నారు? కాలు జారుస్తాలున్నాయి, కానీ వారికి అనిపించటం లేదు. నిజానికి మనం ఆలోచిస్తే భక్తిహీనులు ఏమనుకుంటారు? హాయిగా బ్రతికేస్తున్నాం, రోజుకు డబ్బులు వస్తున్నాయి, తినడానికి తిండి, తాగడానికి నీరుంది, ఉండడానికి ఇల్లు ఉంది, ఇంకేంటి, నాకు ఇవన్నీ సరిపోతాయి అని భక్తిహీనుడు అనుకుంటాడు. కానీ అతను ఎక్కడున్నాడో తెలుసా? అతను ఎక్కడున్నాడో తెలుసా? కాలు జారు చోటనే అతను ఉన్నాడు. ఇంతకీ ఇవన్నీ మన చేత చేయిస్తుందెవరు? ఆలోచించండి, ఒక మనిషి పుట్టినప్పుడు యథార్థవంతుడిగా దేవుని యొక్క భక్తుడిగానే ఉన్న మనిషి భక్తిహీనుడిగా మారడానికి గల కారణము సాతాను. సాతాను చాలా మాయలు చేసేవాడు. ఎంత మాయలు చేస్తున్నాడంటే ఈరోజు మన ఉన్న పరిస్థితిని మనకు అర్థం కాకుండా చేస్తున్నాడు. ఉదాహరణకు మనం ఆలోచిస్తే ఈరోజు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది. టెక్నాలజీలో భాగంగానే స్మార్ట్ ఫోన్లు మన చేతుల్లోనికి వచ్చాయి. స్మార్ట్ ఫోన్లు అంటే ఏంటి? స్మార్ట్ ఫోన్లకి మరొక వచనం, నిర్వచనం ఏంటంటే మినీ ప్రపంచం అంటున్నారు. ప్రపంచం అంతా ఎవరి గుప్పిట్లో ఉంది?
మన గుప్పిట్లో ఉంది. మన గుప్పిట్లో అంటే మన సెల్ ఫోన్లో ఉంది. నిజానికి ప్రపంచం అంతా మన చేతుల్లో ఉందా? ఆలోచించ, ఏది కావాల్సింది మన దగ్గరికి వస్తుంది, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తినచ్చు, ఎవరినైనా చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అంత ప్రపంచం అంతా మన చేతుల్లో ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోతున్నామో తెలుసా? సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఇదే సాతాను, ఇలాంటి మాయలు ఎన్నో ఉన్నాయి. ఆ మాయల్లో ఒకటి ఏంటో తెలుసా? నువ్వు కాలు జారే చోట ఉన్నావు, ప్రమాదం నీ ఎదురుగా ఉంది, కానీ అది నీకు కనిపించకుండా చేస్తాడు. ప్రమాదం నీ ఎదురుగానే ఉండి అప్పుడప్పుడు మనం చూడగలిగితే రేసులు జరుగుతూ ఉంటాయి. రేసులో కొన్ని కొన్ని చోట్ల ప్రమాదకరమైన మలుపుని పెట్టినప్పుడు ముందు వెళ్ళేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ బోర్డుని తీసి పక్కన పడేస్తాడు. ఎందుకు? వెనకాల వచ్చేవారు దాన్ని చూడకూడదని. అలాగే సాతాను కూడా చేస్తుంది ఏంటో తెలుసా? సాతాను కూడా చేస్తుంది ఏంటో తెలుసా? ఎదర ప్రమాదం ఉంది, అది నీకు కనపడకుండా చేయడమే సాతాను యొక్క పని. ఇది ఎవరు తెలుసుకున్నారో తెలుసా? ఇంత గొప్ప జ్ఞానం ఎవరు తెలుసుకున్నారో తెలుసా? ఆసాపు గారు తెలుసుకున్నారు. అదే కిందకు చెబుతున్నారు, చూడండి కిందకు చదవగలిగితే, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించెదురు, మేలుకొన్నవాడు తాను కన కళ్ళ మర్చిపోవునట్లు. ప్రభువా, నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతు. వాళ్ళు బ్రతికేస్తాం, 100 సంవత్సరాలు గ్యారంటీ బ్రతికేస్తాం, తింటున్న ఆహారం అలాంటిది, తాగుతున్న నీరు అలాంటిది అనుకుంటారు. కానీ ఒకరోజు వారికి ఎదురయ్యేది ఏంటో తెలుసా? మరణం. మరణం. ఎంత గొప్పవాడైనా, ఎంత భక్తి లేనివాడైనా చివరికి దేవుడి చిత్తుల్లోనికి వెళ్ళిపోవాల్సిందే, దాని పేరే మరణం. మరణానికి వయసు తేడా ఉండదు, మరణానికి వీడు ఆదేశం వాడు కదా వీడిని చంపకూడదు అన్న తేడా ఉండదు, ఏ కులమన్న తేడా ఉండదు, ఏ మతం అని. ఇలా మరణానికి తేడాలు విభేదాలు అస్సలు ఉండవు. అలాంటి మరణానికి ఎవరిని అప్పగిస్తున్నాడో తెలుసా? భక్తిహీనులకు అప్పగిస్తున్నాడు. ఇప్పుడు ఆశాపు రియలైజ్ అయ్యాడు ఏంటో తెలుసా? ఇప్పటి వరకు భక్తిహీనుల క్షేమం అనుకుంటున్నాడు, ఆ క్షేమం ఎన్నో కాలాలు ఎంతోసేపు నిలవదు అని అర్థమైపోయింది. అందుకే కింద కొన్ని మాటలు చెబుతున్నాడు, ఏంటంటే 22వ వచనము, 22వ వచనము, నేను తెలివి లేని ప్రసప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఆశాపు గారు ఎలా మారిపోయారంట? పశుప్రాయుడు. ఒక పశువుకి ఏమన్నా తెలుస్తుందా? ఆలోచించండి, పశువుకి ఏమన్నా తెలుస్తుందా? ఒక మనం ఆలోచించగలిగితే కోతికి ఒక పేపర్ ఇచ్చినా చింపేస్తుంది, అలాగే ఒక 1000 రూపాయల నోట్ ఇచ్చినా చింపేస్తుంది. పశుప్రాయుడు, పశుప్రాయుడు. చిన్న పిల్లలు కూడా అంతే కదా. అలాగా ఆశాపు గారు కూడా రియలైజ్ అయ్యాడు, ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నేను మూర్ఖంగా ప్రవర్తించాను, నా మనసు అంతా మత్సరంతో నిండిపోయింది, ఆ మత్సరం వల్ల ఈ మాటలు వచ్చాయి, కనుక నీ దృష్టిలోనే ఎలా ఉన్నాను తెలుసా? పశుప్రాయుడునై ఉన్నాను. ఇంకా కిందకి చదవగలిగితే చెబుతున్నాడు, ఇప్పుడు రియలైజ్ అయ్యి చెబుతున్న మాటలు ఏంటని చూడగలిగితే 25వ వచనము, 25వ వచనం, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోని దేది నాకు అక్కరలేదని. నేను పైన వచనాల్లో 15వ వచనానికి ముందంతా మనం ఆలోచించగలిగితే, దేవవాడి కారులు ఉన్నాయి, దేవా వారికి బంగళాలు ఉన్నాయి, దేవా వారికి అన్నీ ఉన్నాయని లోకాన్ని చూసే మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ధ్యానించాడో అప్పుడు ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? ఆకాశము వైపు చూస్తున్నాడు. ఒక దొంగ దొంగతనం చేసే ముందు ముందు చూస్తాడు, వెనక చూస్తాడు, ఈ పక్క చూస్తాడు, ఆ పక్క చూస్తాడు, కానీ ఎక్కడ చూడడో తెలుసా? ఆకాశము వైపు చూడడు. ఆకాశంలో దేవుడు చూస్తున్నాడని అతనికి తెలియదు. కానీ ఆశాపుకు తెలిసిపోయింది ఏంటో తెలుసా? ఈ యొక్క భక్తిహీనుల క్షేమం అనేది ఎంతో కాలము నిలవదు. వారు పాపం చేసి వారు క్షేమం లేకుండా పోతున్నారు, మనము కూడా ఒక పాపం చేస్తున్నాం. అదేంటో తెలుసా? పైవచనంలో చెబుతున్నాడు 21వ వచనము, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడితిని. వ్యాకుల పడితిని. వాడు భక్తిహీనంగా ఉంటున్నాడు, వాడు పాపే, వాడి గురించి అసూయ చెందుతున్నావు, మత్సరపడుతున్నావు కదా, నువ్వు కూడా ఎలాంటి వాడివి? పాపే అని చెబుతున్నాడు. కనుక ఆశాపు జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఆశాపు జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎవరిని చూసి మనం మత్సరపడకూడదు, భక్తిహీనుల క్షేమం ఎంతో కాలము ఉండదు. అలాగని దేవుని మీద కోపడితే ఆ యొక్క కోపం మరలా మన మీదకే వస్తుంది. దీని గురించి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే బైబిల్లో రాయించాడు. దేవుడు ఏ విషయానైనా చెప్పిన వెంటనే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయిస్తూ ఉంటాడు. నిన్ను వలని పొరుగుని ప్రేమించని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ప్రేమించలేదా?
ఆలోచించండి, ఇలాగా ఎన్నో మాటల్ని మనం ఆలోచించగలిగితే చెప్పి వదిలేసేవాడు కాదు దేవుడు, దాని ప్రకారము చేసేవాడే దేవుడు. కనుక ఇదే బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి మత్సరపడిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా వాటిని చూద్దాం. ఇక బైబిల్లో చిన్న ప్రవక్తల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు మీకు చెబుతాను. అతని గురించి వెంటనే మీకు గుర్తుకు రావాలి. ఓకే, అతని పేరు గురించి ఆలోచిస్తే అతని పేరు యోనా. యోనా అనగానే మనకేం గుర్తొస్తాయి ఆలోచించండి. నేనేవే పట్టణం గుర్తొస్తుంది, పెద్ద చేప గుర్తొస్తుంది, అతను వెళ్ళి ప్రకటించడం గుర్తొస్తుంది. ఇక్కడ వరకే కదా మనకు గుర్తొచ్చేది. ఇక నినేవే గ్రంథంలో ఆ యొక్క ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నినేవే గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మనం ఎక్కువగా ఎన్ని అధ్యాయాలు చదువుతాం తెలుసా? 1 అధ్యాయం చదువుతాం, దేవుని మాట వినలేదు, కరెక్టే. 2 అధ్యాయం చదువుతాం, యోనా ప్రార్థన, కరెక్టే. 3 అధ్యాయాన్ని చదువుతాం, యోనా నినేవే పట్టణానికి ప్రకటించడం. 4 అధ్యాయం ఎప్పుడైనా చదివామా? ఆలోచించండి, 4 అధ్యాయం ఎప్పుడైనా చదవమా? దాన్ని గురించే ఈరోజు మనకి జీవిత పాఠాన్ని నేర్పబోతున్నాడు. అది తెలుసుకునే ముందు అసలు యోనా ఎలాంటి కాలంలో ఉన్నాడో, యోనా కాలంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా కొన్ని మాటలు చూద్దాం. అందరూ చూడగలిగితే రాజుల రెండవ గ్రంథము 14 అధ్యాయము, 25, 26. ఎవరి చేతుల్లో ఉన్న బైబిల్ ఉంటే తీసి చూడగలరు. రాజుల 2 గ్రంథము 14 అధ్యాయము 25, 26 వచనాలు. గత్పెహేరు ఊరివాడైన అమ్మిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలీల వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము. ఇక్కడ ఏ ప్రవక్త కోసం రాయబడుతుంది ఆలోచించండి, ఏ ప్రవక్త కోసం రాయబడుతుంది? ప్రియమైన దేవుని వారలారా, యోనా ప్రవక్త కోసం రాయబడుతుంది. ఇంతకీ యోనా ప్రవక్త ఏ కాలం నాటివాడు? ఇది కూడా ఆలోచించాలి కదా. యోనా ప్రవక్త ఏ కాలం నాటివాడు? దానియేల్ ప్రవక్త ఏ కాలం నాటివాడు అండి? దానియేల్ ప్రవక్త అతను నెబుకద్నెజర్ కాలం నాటివాడు. అలాగే మనం ఆలోచించగలిగితే ఎస్తేరు రాణి ఏ కాలం నాటిది? అహష్వరోషు కాలం నాటిది. అలాగే మనం ఆలోచించగలిగితే ఓహెస్కేల్ ఏ కాలం నాటివాడు? బబులోను చరకాలపు నాటివాడు. ఇలా మనం ఆలోచించగలిగితే యోనా గారు ఏ కాలపు నాటివాడు? అక్కడే చెబుతున్నాడు, ముందు వచనాల్లో 23 వచనంలో చెబుతున్నాడు. 23 వచనం చదవండి. యోవాషు కుమారుడైన అమజ్జా ఎలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరోబాము. రాజు పేరేంటండి? యరోబాము. ఇక ఈ యరోబాము గురించి కూడా చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే యరోబాము ఇతను 2వ యరోబాము. మొదటి యరోబాము సొలొమోను కాలంలో రాజ్యం విడిపోయినప్పుడు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజే యరోబాము. ఇక 2వ యరోబాము మనకు కనిపిస్తున్నారు, అతనే ఇతను. ఇతని కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు? ఇతని కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు? యోనా ప్రవక్త ఉన్నాడు. అయితే ఇతని కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చివరి వచనంలో చెబుతున్నాడు. చివరి వచనంలో చూడగలిగితే 28వ వచనం, యరోబాము చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసిన దానంతటి గురించి, అతని పరాక్రమముల గురించి ఇలా మనం చూడగలిగితే, పైన సందర్భాలన్నీ మనం చదవగలిగితే ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఇశ్రాయేలీల దేశం ఇశ్రాయేలీల చేతుల్లో లేదు. మరెవరి చేతుల్లో ఉంది? మన భారతదేశం కొన్ని సంవత్సరాల క్రితం మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నప్పుడు దేవుడు వారిని చెరకు అప్పగించేవాడు. అలా ఈసారి చెరకు ఎవరిని అప్పగించాడో తెలుసా? అష్షూరు దేశం. అష్షూరు దేశం వెనకాల మ్యాప్లో మనకు కనిపిస్తుంది. ఇక ఈ అష్షూరు దేశంలోనే మనం చదువుకోబోయే నినేవే పట్టణం కూడా కనిపిస్తుంది. ఏ దేశం అండి?
నినేవే దేశం. అయితే మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ఆ యొక్క ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇస్రాయేలీల పరిస్థితి ఎలా ఉంటుంది. మనం ఉన్నామండి, మన కుటుంబం, మన కుటుంబంలో మన అక్కని ఒకరు తీసుకెళ్ళిపోయారు అనుకోండి పక్క దేశం వారు, మనకు ఆ దేశం మీద ఎలా ఉంటుంది, చాలా కోపంగా ఉంటుంది. ఇదేంటి నా కుటుంబంలో ఒక సభ్యురాలు నాకు ఎందుకు దూరం చేశాడు, ఆ దేశం అంటేనే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాం. అలాగే ఇస్రాయేలీలు నినేవే పేరు చెప్పగానే, అష్షూరు దేశం పేరు చెప్పగానే చాలా కోపంతో రగిలిపోయేవారు. మరొక మాట కూడా చూడగలిగితే చెబుతున్నాడు దినవృత్తాంతాల మొదటి గ్రంథము, ధర్మవృత్తాంతాల మొదటి గ్రంథము 5:26 ఇక్కడ మరీ కూలంకుషంగా రాయించాడు. చూడగలిగితే ధర్మవృత్తాంతాల మొదటి గ్రంథము 5:26 కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనసును, అష్షూరు రాజైన తిక్ల తిప్పేశరు మనసును రేపగా అతడు రూబేనీయులు గాదీయులు మనష్యా అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికి కడబరుచున్నట్లు హేలేకును హోబోరుకును హారాకును గోజానుకును నదీ ప్రాంతములకు వారిని కొనిపోయిన. ఒక విషయం మాత్రం మనకు అర్థం కావాలి, ఇస్రాయేలీలు మరలా బానిసత్వం, ఎవరి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు, అష్షూరుల బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇక ఈ అష్షూరులో ఒక పట్టణమే నినేవే. ఇక ఈ మెసపొతామియా అనే ఒక దేశం ఉంది, ఆ దేశంలోనే అష్షూరు ఉంది, అష్షూరు పక్కన బబులోను, బబులోను దగ్గరే నినేవే. నినేవే జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ పట్టణాన్ని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు నినేవే మీద ఇస్రాయేలీల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇస్రాయేలీల మీద రియాక్షన్ ఎలా ఉంటుంది. మన భారతదేశంలో పూర్వీకులను అడిగితే అప్పుడు మీరు బ్రిటిష్ వారు ఉండేటప్పుడు వారి మీద వారిని మీరు ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలనుకున్నామని చాలామంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే మన దేశంలో సంపదనంతా వారు దోచుకెళ్లారు కాబట్టి. అలాగే ఇస్రాయేలీల పంటనంతా తీసుకెళ్లిపోయేవారు, ఇస్రాయేలీల్లో యవ్వనులు తీసుకెళ్ళిపోయి పని చేయించుకునేవారు. ఇలాంటప్పుడు అష్షూరుల మీద ఇస్రాయేలీలు ఎలా ఉంటారో తెలుసా, చాలా కోపంగా ఉంటారు. ఇప్పుడు యోనా ఇస్రాయేలీడ అష్షూరుడ, యోనా ఏ తెగకు చెందినవాడు, ఇస్రాయేలీయుడు. ఇప్పుడు ఇస్రాయేలీయుడికి దేవుడు ఒక పని చెబుతున్నాడు, అదేంటని మనం చూడగలిగితే ఇప్పుడు యోనా గ్రంథానికి మనం వెళ్దాం. యోనా గ్రంథము అందరూ మీ చేతుల్లో బైబిల్ ఇప్పి చూడగలిగితే యోనా గ్రంథం 1:1 క్రీస్తు పూర్వం 760 రాయబడింది ఈ గ్రంథము. ఈ గ్రంథంలో కొన్ని గొప్ప సంగతులు మనం తెలుసుకుందాం. చూడండి, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు యోనా గారికి చెబుతున్న విషయం ఏంటి, ప్రియమైన దేవుని వారలారా, యోనా గారికి దేవుడు చెబుతున్నది ఏంటి, ఏ పట్టణానికి వెళ్ళమంటున్నాడు, నినేవే పట్టణానికి వెళ్ళమంటున్నాడా, నినేవే పట్టణానికి. యోనా గారికి అప్పుడు ఎలా ఉంటుంది, అదేంటి దేవుడా, వారు మమ్మల్ని నాశనం చేశారు కదా, వారు మమ్మల్ని చెల్లా చెదురు చేశారు కదా, ఆ దేశానికి నువ్వెందుకు వెళ్ళమంటున్నావు, మనల్ని ఎవరైనా వచ్చి బాబు నువ్వు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ పట్టణానికి వెళ్ళాలి అనగానే మనం అనుకుంటాం అదేంటి, ఆ దేశం మాకు చాలాసార్లు ద్రోహం చేసింది కదా, ఆ దేశంలో చాలామంది ఉగ్రవాదులు మా దేశం వాళ్ళని చంపేశారు కదా, ఆ దేశానికి నేను ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాం. అదే యోనా కూడా దేవుడికి చెప్పలేదు, ఇండైరెక్ట్గా అదే చేస్తున్నాడు. యోనా పారిపోవడానికి గల కారణం ఏంటి, పారిపోవడానికి గల కారణం ఏంటి, ఆయన ఆ పెద్ద పట్టణానికి ప్రకటించలేకపోవడమా, కాదు, ఎందుకో తెలుసా, ఆ దేశాన్ని ఇతను నాశనం, దేవుడు ఏం చెప్పాడు అసలు, నినేవే దేవుని మాట వినకపోతే నాశనమవుద్ది, దేవుని మాట వినకపోయినా నాశనమవుతుంది, ఇతను వెళ్ళి చెప్పకపోయినా ఏమవుతుంది, నినేవే పట్టణము నాశనం అయిపోతుంది. కనుక ఇతను ఏమనుకున్నాడో తెలుసా, ఒకవేళ నేను వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మేస్తారేమో, కనుక నేను వెళ్ళకుండా చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, ఆ పట్టణం ఏమవుతుంది, నాశనం అయిపోతుంది. అదేంటి యోనా గారు ఎలా జరుగుతుంది, ఎలా ఆలోచిస్తున్నారు ఏంటంటే అడగగానే యోనా గారు కూడా ఏమంటారో తెలుసా, అదేంటండి మా దేశంలో ఎన్నో పట్టణాలు వీరు తగలబెట్టారు, మా దేశంలో ఎంతో మందిని వీరు చంపేశారు, ఎంతో మంది తల్లుల ఏడుపులు, ఎంతో మంది భర్తలు ఏడుపులు, ఎంతో మంది భార్యలు ఏడుపులు చవి చూసిన దేశం ఇది, ఆ దేశానికి కూడా అదే గతి పట్టాలని యోనా అనుకుని ఉంటాడు. అందుకే ఏం చేస్తున్నాడో తెలుసా,
ఏం చేస్తున్నాడో తెలుసా? నినేవే ఈ సైడ్ ఉంటే అతను వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు. ఏ ఊరు వెళ్తున్నాడు? తర్షీషు వెళ్తున్నాడు. యొప్పేకి వెళ్ళి తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కుతున్నాడు. ఎలాగైతేనే దేవుడు తన దారిలోనికి తన తెచ్చుకున్నాడు. ఒక తిమింగలాన్ని పంపించాడు, తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు, తిమింగలాన్ని తెప్పించుకున్న తర్వాత ఆ ఒడ్డుకి ఎక్కడ తిమింగలం ఎక్కడ అతను ఎక్కడ విడిచిపెట్టింది చూడగలిగితే చెబుతున్నాడు. 2వ అధ్యాయం చివరి వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కి వేసింది. ఎక్కడ? నినేవే పట్టణం దగ్గర కక్కి వేసింది. ఎక్కడ కక్కి వేసింది? నినేవే పట్టణం దగ్గర. ఎందుకు 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 నినేవే దగ్గర కక్కి వేయాలంటే నినేవేలో ఇతనికి పని ఉంది కాబట్టి. నినేవేలో ఇతనికి ఏముంది? పని ఉంది. ఇప్పుడు నడుచుకుంటూ నినేవే పట్టణానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇతను ఆలోచిస్తుంది ఏంటో తెలుసా? నేను వెళ్ళి చెబుతాను, కానీ వారి బండరాలు వాళ్ళకేం అర్థమవుతుంది వాక్యం? మా దేశానికి ఎన్నోసార్లు వచ్చినప్పుడు, మా పిల్లల్ని చంపుతున్నప్పుడు, చంపద్దు నాయన చంపద్దు నాయన అని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతే వినని వీళ్ళు దేవుని మాటలు చెబితే వింటారా అనుకుని మనసులో నవ్వుకోసాగాడు. ఎలాగైతేనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కోపంతోనే చెబుతున్నాడు మాటలు ఏంటో తెలుసా? మీరు నాశనం అయిపోతారు, మీరు బ్రతకరు ఎన్నో రోజులు. దేవుని మాట వినకపోతే మీరు ఖచ్చితంగా నాశనాన్ని మీరు చెబు చూస్తారు. ఒక పక్కన బాధతోనే చెబుతున్నాడు, మరో పక్క ఆనందం కూడా వస్తుంది. ఏంటో తెలుసా? తొందరలోనే వీరు ఏమవుతున్నారు? చచ్చిపోబోతున్నారు. తొందరలోనే వీరి పేడ విరగడవుతుంది అనుకున్నాడు. చాలా నవ్వుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా మనం చూడగలిగితే రాజు దగ్గర నుంచి చివరికి అడుక్కునేవాడి వరకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తున్నారు, మనసును మార్చుకున్నారు. యోన ఆశ్చర్యపడిపోతున్నాడు, అనుకుంటున్నాడు అదేంటి, ఎందుకు మన పేరు వీళ్ళందరూ అనుకుని అతను చేస్తున్న పని ఎంత మనం ఆలోచించగలిగితే ఎవరు చదవని అధ్యాయము, ఎవరు చవి చూడని అధ్యాయము ఈ 4వ అధ్యాయంలో ఈ సంఘటనలు రాయిస్తున్నాడు. చూడగలిగితే 4వ అధ్యాయం మొదటి వచనము, యోన దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. నా ఇంట్లో నేను బయలుదేరుతున్నప్పుడు, నా పెట్టి నేను సర్దుకున్నప్పుడు, డబ్బులు చేతులు పట్టుకున్నప్పుడు, నా ఇంటిలోంచి నేను గడప బయటకు వచ్చి తాళం వేసుకున్నప్పుడు నేను అనుకుంటున్నాను ఏంటో తెలుసా? నినేవే పట్టణం యొక్క తొందరలో నాశనం అయిపోబోతుంది, నినేవే పట్టణం యొక్క నాశనం అయిపోబోతుంది అని నేను అనుకున్నాను కదా అని చెబుతూ కింద చెబుతున్నాడు. అందువలనే నీ కటాక్షము జాలియు బహు క్షాంతమును అత్యంత కృపగయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపము చేయక కీడు చేయక మానుదమని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను ఇక బ్రతుకుని ఇక చంపుమని యెహోవాకు మనవి చేశాను. యోన అనుకుంటున్నాడు ఏంటో తెలుసా? మత్సరపడుతున్నాడు ఏంటో తెలుసా? మమ్మల్ని చంపిన వాళ్ళేమో ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారు, మమ్మల్ని చంపిన వాళ్ళకేమో చావు రాకుండా దేవుడా నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావని యోన మనసులో చాలా కుమిలిపోతున్నాడు. దాని గురించి చెబుతున్నాడు, నేను ఇంకా బ్రతికేందుకున్నాను, నేను ఇంకా బ్రతికెందుకున్నాను, వీళ్ళ నాశనాన్ని చెవి చూద్దామనే కదా ఇక్కడ పందిరేసుకుని మరి లైవ్ టెలికాస్ట్లో చూద్దామని ఇక్కడ కూర్చున్నాను. మరి వీళ్ళ నాశనం ఇంకా రాదేంటి, ఎందుకు దేవా లేట్ చేస్తున్నావని, నా లేట్ చేసే బదులు నన్ను చంపేయని చాలా ఆర్భాటంతో అతను అరుస్తున్నాడు, చాలా ఆగ్రహంతో అతను ఉన్నాడు. అప్పుడు దేవుడు చెబుతున్న మాటలు కిందకు చూడగలిగితే చెబుతున్నాడు, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? నాయనా నీ కోపానికి ఒక రీజన్ అంటూ ఉందా? కోపానికి రీజన్ అంటూ ఉందా? రీజన్ లేనిది ఏది మనం నమ్మం. బైబిల్లో కూడా చెబుతూ ఉంటాడు, హేతువు లేని శాపము తగలకపోవును. హేతువు లేనిది ఏది మనం నమ్మం. అలాగే దేవుడు అడుగుతున్నాడు, నీ కోపానికంటూ రీజన్ ఉందా అని అడుగుతూ చెబుతున్నాడు కింద మాటల్లో. అప్పుడు యోన ఆ పట్టణములో నుండి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలు ఒకటి వేసుకుని పట్టణములకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడన కూర్చుని ఉండగా ఇతనికి ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఏంటో తెలుసా? అది ఈ పట్టణం ఖచ్చితంగా
నాశనం అయిపోతుంది. 40 దినాలు అయిపోయాయి కదా, ఈ పట్టణం ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. 41వ దినం మాత్రం ఈ పట్టణం ఖచ్చితంగా చూడు. అందుకే పెట్టి మొత్తం సర్దేసుకున్నాడు, ఊరు బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా, ఊర్లో ఉంటే నేను కూడా నాశనం అయిపోతానని చెప్పి ఊరి బయటకు వెళ్ళిపోయాడు. ఊరి బయటకు వెళ్ళి అతను చేస్తుంది ఏంటో తెలుసా, ఈ పట్టణానికి ఏం సంభవిస్తుందో ఇప్పుడు నేను చూడాలి అని చెబుతూ ఏం చేస్తున్నాడు కింద మనం చదవగలిగితే చెబుతున్నాడు. చదవండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకే అది పెరిగి యోనాకు తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ మన కథలోనికి ఎంటర్ అయింది. ఎవరు? సొర చెట్టు. యోనా గారు సొర చెట్టుని అక్కడ ఏమైనా పెంచారా? ఎందుకు ఈ మాటలు ఉపయోగిస్తున్నానంటే చివరికి ఈ మాటలనే మరలా మిమ్మల్ని అడుగుతాను. యోనా గారు విత్తనాలు జల్లాడా, ఎరువు వేశాడా, నీళ్లు వేశాడా, వాటికి ఎండ సూర్యరశ్మి తగిలేలా చూశాడా, వాటిని ఏమన్నా కాపాడాడా? యోనా చేతి సహాయము లేకుండా పెరిగిన చెట్టు. అలాంటి చెట్టు ఏంటంటే సొర చెట్టుని దేవుడు మొలిపించాడు. ఇప్పుడు సందర్భంలోనికి వస్తాం. కింద చదవగలిగితే చదవండి. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చినట్లు చేశాను. దేవుడు ఏం చేశాడంటే, నాయనా నీ చేతి సహాయము లేకుండా పెరిగిన ఈ చెట్టు నీకు నీడనిస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. కిందకు చదవగలిగితే ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించాను. ఆ పందిరిలోంచి, ఆ పందిరి యొక్క కన్నాల్లోంచి చిన్న చిన్నగా సూర్యరశ్మి తనకు తగులుతుంది. ఎప్పుడైతే చెట్టు నీడ అడ్డొచ్చిందో చల్లగా ఉంది, ఇంచక హాయిగా కూర్చుని చూడొచ్చు, ఇంకా హాయిగా కూర్చుని చూడొచ్చు అని చెప్పి అతను చాలా సంతోషపడిపోయాడు. ఇప్పుడు దేవుడు చేస్తున్నది ఏంటో చూడగలిగితే, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకడ కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ దేవుని కోసం, దేనికోసం అతను చచ్చిపోవాలనుకుంటున్నాడు? దేనికోసం చచ్చిపోవాలనుకుంటున్నాడు? ముందేమో అతను వాళ్ళంతాన్ని చూస్తే గానీ చచ్చిపోను అంటున్నాడు, ఇప్పుడేం దేనికోసం చచ్చిపోతాను అంటున్నాడు? చెట్టు కోసమా? చెట్టు ఏమన్నా ఇతను పెంచాడా? ఆలోచించాడు. మన ఇంట్లో చక్కగా మామిడి చెట్టు వేసుకున్నామండి, ఎండాకాలానికి కాయలు వచ్చే రేపు కోద్దాము అనుకునేసరికి రాత్రి ఎవడో వచ్చి కోస్తాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? మనకు ఎలా ఉంటుంది? చాలా కోపం. అలాంటిది యోనా నీళ్లు పోయలేదు, యోనా పెంచలేదు, యోనా దానికి ఏమీ చేయలేదు. అలాంటి చెట్టు చచ్చిపోతే యోనాకి కోపం వచ్చేస్తుందంట. దేవుడు దీన్ని ఊరికే రాయించలేదు. దేవుడు ఊరికే చెట్టేసి బాబు ఈ రోజుకి నీకు ఈ చెట్టు అని దేవుడు యోనా కోసమో చెట్టేయలేదు, పాఠం నేర్పించడం కోసం వేశాడు. ఏంటో తెలుసా, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఈ చెట్టు కోసమే నువ్వు ఇంతలా నువ్వు ఇంత గుంజుకుంటుంటే దేవుడు చాలా కష్టపడి ఎంతమందిని తయారు చేశాడో తెలుసా? కింద చెబుతున్నాడు దేవుని కష్టాన్ని చెబుతున్నాడు. అయితే అందుకు యెహోవా, నీవు కష్టపడకుండానను పెంచకుండానను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయి ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు చెయ్యని ఈ చెట్టు కోసమే నువ్వు ఎంత బాధపడుతుంటే దేవుడి కష్టం ఎంత గొప్పగా ఉందో కిందకు చెబుతున్నాడు. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల నేనేవే మహావిషంపురంలో నేను విచారపడవద్దా? దేవుని రీజన్ కరెక్ట్గా లేదా? ఆలోచించండి, దేవుని రీజన్ కరెక్ట్గా లేదా? యోనా నువ్వు పెంచని చెట్టు కోసం నువ్వు బాధపడుతున్నావు, కానీ నేను దేనికోసం బాధపడుతున్నానని తెలుసా? నేను పెంచిన నా పిల్లల కోసము బాధపడుతున్నాను, నేను పెంచిన నా పిల్లల కోసం. అప్పుడు అర్థమైందండి అతను మత్సర పడుతున్నాడని. ఎదుట వాళ్ళని నాశనాన్ని కోరుకున్నాం అనుకోండి, ముందు వాడు నాశనం అయిపోతాడు, తర్వాత ఆ మత్సరంతో మనము కూడా నాశనం అయిపోతాం. అందుకే ఆసాపు గారు చెబుతున్నది ఏంటో తెలుసా, తన జీవితంలో ఆయన నేర్చుకున్న పాట
మతాన్ని మనకి రాయిస్తున్నది ఏంటో తెలుసా? నా హృదయం నందు నేను మత్సరపడ్డాను, నా హృదయం నందు నేను మత్సరపడ్డాను కాబట్టే హాయిగా ఉన్న నా స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? కాలు జారడానికి సిద్ధమైంది. అలా కాలు జారడానికి సిద్ధమైన స్థితి, ఇంకా నువ్వు మత్సరంలోనే ఉన్నావా? ఖచ్చితంగా నువ్వు కాలు జారతావు. కాలు జారావంటే కన్ను మూసిన తర్వాత కళ్ళు తెరిచేది ఎక్కడో తెలుసా? పాతాళంలోనే. పాతాళంలోనే సాతాను మనల్ని ఎంత మాయ చేశాడో చూడండి. సాతాను మనల్ని ఎంత మాయ చేశాడు. ఎదుటివారి మీద అసూయ చిన్న పాపమే అని మనం అనుకోవచ్చు, కానీ ఈ పాపం కూడా ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? పాపం ఎక్కడికి దారితీస్తుంది? నరకానికి. పూర్వం ప్రపంచాన్ని 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. మొట్టమొదటిది బబులోను, రెండవది మాదీయ పారసికులు, మూడవది గ్రీకు, 4వది ఏంటో తెలుసా? రోమా. రోమా సామ్రాజ్యానికి ఉన్న గుర్తింపు ఏంటంటే రోడ్లు బాగా వేస్తారు. అయితే ఈ రోమా సామ్రాజ్యం ఏం చేసిందో తెలుసా? అందరూ రాజధానికి రోమ్ పట్టణానికి రాలేకపోతున్నారని ప్రపంచ నలుమూలల నుంచి రోడ్లు వేసింది. ఎక్కడికో తెలుసా? రోమ్ పట్టణానికి. అందుకే పూర్వం ఒక సామెత ఉండేది, నువ్వు ఏ రోడ్లో నడిచినా చివరికి చేరుకునేది ఎక్కడికి? రోమ్కి. అలాగే నువ్వు చిన్న పాపం అబద్ధం ఆడినా, చిన్న పాపం నరహత్య చేసినా, చిన్న పాపం మనసులో మత్సరపడినా సరే ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు. కనుక మత్సరపడకూడదు. మత్సరపడకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గం ఏంటో తెలుసా? నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించు. మత్సరం అనేది ఎప్పుడొస్తుంది? మత్సరం అనేది ఎప్పుడొస్తుంది? నాకున్న గొప్పది వాడికి ఉంది అనుకున్నప్పుడే కదా వస్తుంది. అంతేగాని వాడు నా సహోదరుడే కదా, నాకన్నా కొంచెం ఎక్కువ ఉంది వాడు సంపాదించుకున్నాడు అని నేను సంపాదించుకోవాలని కష్టపడితే ఆ మత్సరం అనేది ఉండదు కదా, ఆ మత్సరం అనేది ఉండదు కదా. కనుక యేసుక్రీస్తు వారు చివరిగా చెప్పిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఈ బైబిల్ అంతా మీరు చదవక్కర్లేదు, ఒక ఆజ్ఞ పాటిస్తే మీరు సరిపోతుంది. ఏంటో తెలుసా? నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించవనుకో దొంగతనం చేయలేవు, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించవనుకో హత్య చేయలేవు, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించవనుకో నీ తల్లిదండ్రులను సన్మానిస్తావు. ఇలా ప్రతి ఆజ్ఞ ఒక ఆజ్ఞతో ముడిపడి ఉంది. అదేంటో తెలుసా? నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించాలి. మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది ఆలోచించండి, మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది? మొదటి తారీఖు రాగానే మనం ఏం చేస్తామో తెలుసా? బరువు ఎంత పెరిగాను ఈ నెల, బరువు ఎంత తగ్గాను, హైట్ ఎంత పెరిగాను, హైట్ ఎంత తగ్గాను, ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి మన జీతాలు, ఇవన్నీ లెక్కేసుకుంటావు. కానీ ఆత్మీయ స్థితిలో నేను ఎక్కడికి వచ్చాను, నా స్థితి కాలు జారిస్తూ ఉందా లేక మంచి స్థలంలో నేను ఉన్నానా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? రండి దేవుడి దగ్గరికి, రండి దేవుని మాటలు వినిపించుకోండి. దేవుడే మీకు సహాయంగా మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. లేదా దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? కాలు జారు స్థలములకు వెళ్ళిపోతావు. అక్కడి నుంచి పాతాళానికి డైరెక్ట్గా వెళ్ళిపోతావు. యోనా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మత్సరం వలన కోపం వస్తుంది, కోపం వలన కోపంలో ఏం చేస్తామో మనకే తెలియదు. కనుక ఆ మత్సరాన్ని తెచ్చుకోకండి. మత్సరం ఎముకలకు కుళ్ళు అని చెబుతున్నాడు. మత్సరం ఉంటే హృదయంలో అబ్బా వాడికి అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని బాగా ఆలోచిస్తూ ఉంటావు. అది ఎముకలకు కుళ్ళు అని చెబుతున్నాడు. ఆ మత్సరాన్ని మీరు ఉంచుకోకండి. అందరి మీద ప్రేమ చూపించండి, ప్రేమ కలిగి ఉంటారని కోరుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని మన అంశాన్ని ముగించుకోవచ్చు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పర్లోక మందని మా తండ్రి, ఇంత మన సమయంలో కొందాలి తండ్రి. తండ్రి ఈ సమయంలో మీ పిల్లలకి మీ అద్భుతమైన మాటలు చెప్పాను తండ్రి. కేవలం విని వదిలేసేవారుగా కాకుండా తమ జీవితాల్లో పాటించి మత్సరం అనేది తమ జీవితాల్లో ఉండకుండా వారందరూ బ్రతకగలిగేటట్లు వారికి సహాయం తెచ్చండి తండ్రి. నీ మాటలు ఇంకా వారికి అందించండి తండ్రి. నీ మాటల ద్వారా మీరే వారిని నడిపిస్తారని కోరుతూ, కాలు జారే స్థలానమే ఉంటే మమ్మల్ని తప్పిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చద్దగా